ఈ రోజు నేను గివ్అవే అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ 10K సబ్స్క్రైబర్స్ అండి. నేను మీకు ఎలా ఏమి ఇచ్చి నాకు ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలైతే అర్థం కాలేదు. సో అందుకే గివ్అవే స్టార్ట్ చేశాను. ఇదేదో పెద్ద నా ఛానల్ ఏదో చేసేయాలని, లేకపోతే ఇంకా ఫేమస్ చేసేయాలని కానీ ఇలా ఏమైతే కాదు. బట్ నేను ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను మాటల్లో. బట్ నేను ఏదైనా ఇస్తే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. నా పేరు, నేను ఇచ్చిన గిఫ్ట్ చూసుకుని నన్ను గుర్తుపెట్టుకుంటారు అనేసి ఇది చేస్తున్నాను అనమాట. బట్ అందరికీ ఇవ్వలేను, అలా అని ఎవరో ఒకరిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసేలేను. సో ఇదొక ప్రోగ్రామ్ లాగా మనం ఏదో ఒక పోటీ పెడితేనే కదా ఎవరు విన్ అవుతారనేది నేను చెప్పగలిగేది. సో అందుకనే ఈ గివ్అవే రూల్స్ ఇవన్నీ పెడుతున్నాను. లేకపోతే ర్యాండమ్గా సెలెక్ట్ చేసేస్తే దాంట్లో చాలామంది వచ్చేస్తారు. ఇంకా చెప్పాలంటే అందరిది నేను చేయాల్సి ఉంటుంది. 10,000 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. అందుకని నేను ఒక పోటీ పెడితేనే ఎవరు గెలుస్తున్నారో తెలుస్తుంది. సో అలా ఈజీగా ఉండాలి కాబట్టి అండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. సో ఇది మీరు తప్పగా అయితే అనుకోకండి. అండ్ వీటి రూల్స్ గురించి ఇవన్నీ నేను చెప్తాను ఇప్పుడు. సో 3 రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే మీరు ఒక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, అంటే మీరు ఒక సబ్స్క్రైబర్ అయి ఉండాలి మన ఛానల్కి. అలానే సెకండ్ రూల్ ఏంటంటే మన ఫేస్బుక్లో హెవెన్లీ హోమ్ మేడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అలానే ఫేస్బుక్ పేజ్లో ఫాలో అయి ఉండాలి. మీరు లైక్ చేసి ఉండాలి, అలానే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఉండాలి. ఓకే, ఇంకా 3rd రూల్ ఏంటంటే మన యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్, మన ఛానల్లో ఏదో ఒక వీడియోని మీరు షేర్ చేసి ఉండాలి. మీ ఫేస్బుక్ పేజ్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ షేర్ చేసి ఉండాలి. ఇవి 3 రూల్స్ అండి. కానీ కొంతమందికి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లేకపోవచ్చు. ఒకవేళ 3 మీరు అయిపోయింది చేసేసాను అనుకుంటే కనుక నాకు కామెంట్స్లో చేసేసానని చెప్పండి. ఎవరికైతే ఫేస్బుక్ లేదో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేదో, లేకపోతే 2 లేవో, అది నాకు కూడా మెన్షన్ చేస్తే నేను వాళ్ళని కూడా కౌంట్ చేసుకుని వాళ్ళ పేరు కూడా రాసుకుంటాను. సో బట్ సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలి. ఓకే, నాకు తెలుస్తుంది ఎవరు సబ్స్క్రైబర్సో ఎవరు కాదు అనేది నాకు తెలుస్తుంది. సో అయితే సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. ఓకే, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ అంటే ఫేస్బుక్ కొంతమందికి ఉండొచ్చు, 2 లేని వాళ్ళు 2 లేవని నాకు చెప్పండి కామెంట్స్లో. అలానే ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ లేదు అనేది కూడా నాకు కామెంట్స్లో ఎవరికి ఏముంది, దేనిలో మీరు లైక్ చేశారు, దేనిలో మీరు ఫాలో చేశారు అనేది నాకు చెప్పండి. ఓకే, 3 చేసేసానంటే ఓకే డన్ అని చెప్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఏదైనా లేకపోతే మాత్రం నాకు మెన్షన్ చేయండి కామెంట్స్లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి మాత్రమే కామెంట్ చేయండి ప్లీజ్, అంతకంటే ఎక్కువ చేయొద్దు. దానివల్ల నాకు కన్ఫ్యూజన్ వస్తుంది, నేను సెలెక్ట్ చేయలేకపోతాను. అండ్ 2-3 సార్లు చేసడం వల్ల టూట్ అయిపోతుంది. సో ప్లీజ్ నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. మీరు ఒక్కసారి మాత్రమే కామెంట్ చేయండి. మీరు ఏం చెప్పాలనుకున్నా ఒక్క కామెంట్లోనే నాకు చెప్పండి. అంటే ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు అని డిఫరెంట్ కామెంట్స్లా కాకుండా ఒకేసారి కామెంట్ చేయండి. ఓకే, సో 3 రూల్స్ అర్థమైనాయి కదా. ఫస్ట్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి మన ఛానల్కి, సెకండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ హెవెన్లీ హోమ్ మేడ్ పేజ్ని ఫాలో చేసి ఉండాలి. అలాగే 3rd రూల్ వచ్చేసి మన ఛానల్లో ఏదో ఒక మీ ఇష్టమైన వీడియోని షేర్ చేసి ఉండాలి, మీ ఫేస్బుక్లో పేజ్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ. ఒకవేళ లేకపోతే ఓకే, మిగతా 2 రూల్స్లో ఒకటి ఇది మాత్రం ఖచ్చితంగా అయి ఉండాలి. సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. ఓకే, బట్ ఉంటే మాత్రం చేయాలి, ఖచ్చితంగా చేయండి ప్లీజ్. ఓకే, అయితే రూల్స్ అయితే ఇవి, సింపుల్ రూల్సే, షేర్, లైక్, కామెంట్ అనేసి సబ్స్క్రైబ్, ఈ 4 రూల్స్ అన్నమాట జస్ట్ అంతే, ఇంకేం లేదు. సో నేను ర్యాండమ్గా ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ పేర్లు నేను రాసుకుని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. ఎలా సెలెక్ట్ చేశాను అనేది కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఏమి ఫేక్ అయితే ఉండదు. దీంట్లో వీళ్ళకి ఇవ్వాలి అని ఏం పెట్టుకోను నేను. ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాను. అది నేను ఎలా సెలెక్ట్ చేశాను అనేది కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఓకే, ఈ గివ్అవే అనేది April 20th వరకు రన్ అవుతుంది, 20 April 20. ఓకే, ఇప్పుడు బికాజ్ ఇది 8th కదా, మనం ఒక 9th కాబట్టి ఒక 10 పెట్టినట్టు ఉంటుంది కాబట్టి 19th కాకుండా 20th అనమాట. 20 రన్ అయిపోతుంది, 20 ఆగిపోతుంది. నేను April 20 ఎవరు విన్ అయ్యారో అనేది చెప్తాను. దీనిలో నేను 3 మెంబర్స్కి సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, 3 మెంబర్స్ని. సో ప్లీజ్ 3 మెంబర్స్ సెలెక్ట్ అయిన తర్వాత మిగతా వాళ్ళైతే ప్లీజ్ అసలు ఏమనుకోకండి, నేను మళ్ళీ గివ్అవే పెడతాను, ఖచ్చితంగా పెడతాను మధ్యలో. సో ఎవరైతే 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి నేను ఇవి పంపిస్తాను. సో ఏం గిఫ్ట్స్ అనేది చూపిస్తాను ముందు. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇది వ్యాలెట్ అనమాట, బటర్ఫ్లైస్.
బటర్ఫ్లై కంపెనీ తెలుసు కదా, చాలా కష్టపడి సెలెక్ట్ చేశాను. హోప్ మీకు ఇది ఇవన్నీ నచ్చుతాయి అనుకుంటున్నాను గిఫ్ట్స్, బికాజ్ నేను చాలా టైం తీసుకుని సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇది వ్యాలెట్, చిన్ని బటర్ఫ్లై కూడా ఉంటుంది లోపల చూడండి. సో ఇది బటర్ఫ్లై, ఓకే కవర్ తీస్తానే మళ్ళీ పెట్టేస్తాను. సో ఇది బటర్ఫ్లై, మీకు లోపల వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఓకే చాలా బాగుంది వ్యాలెట్ అయితే. నేను 2 డేస్ అయింది ఆర్డర్ చేసి, అందుకని నేను చెప్పలేదు అనమాట. ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తూ చేయొచ్చని. సో జిప్ వచ్చింది, అంతా బాగుంది. నీకు నచ్చిందా? ఇది ఒక డార్క్ మెరూన్ పింక్ అలా అనిపిస్తుంది, పింకిష్ రెడ్ అనమాట. ఓకే ఇది బటర్ఫ్లై, బాగుంది కదా, నచ్చిందా? మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేశాను. ప్లీజ్ ఐ హోప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నేను వ్యాలెట్ ఇస్తా, ఓకే బాగుందా? మళ్ళీ తర్వాత లోపల పెడదాం. ఇంకా సెకండ్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి వాచ్. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు వైట్ కదా, మీరు కొంచెం సన్లోకి వెళ్ళినప్పుడు ఇది పింక్ అవుతుంది అనమాట, పింక్ బేబీ పింక్ కలర్లో కనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు. ఇది నాకు ఏదో వెరైటీగా అనిపించి తీసుకున్నాను, బాగుంది. మీకు నచ్చిందా? ఐ హోప్ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఏమనుకోవద్దు, నాకు నచ్చితే నేను సెలెక్ట్ చేశాను, మీకు యూజ్ అవుతాయి కాబట్టి. మీరు వాచ్ పెట్టుకుంటే రోజు నేను గుర్తొస్తాను, రోజు పెట్టుకుంటారు వాచ్, వ్యాలెట్ అయినా రోజు యూజ్ చేసుకుంటారు. సో ఇంకొకటి కూడా మీరు రోజు ఎప్పుడైనా యూజ్ చేసుకునేదే, అన్నీ యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. అండ్ అమ్మాయిలంటే ఖచ్చితంగా వాచ్ వ్యాలెట్ అయితే యూజ్ చేస్తారు. సో రోజు నేను గుర్తొస్తాను, ఎప్పటికీ అంత ఫాస్ట్గా పోవు కదా ఇవైతే, ఒకవేళ పోయినా దాచుకోవచ్చు, అందుకని ఇలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వాచ్ స్పెషాలిటీ వచ్చేసి మీరు ఇప్పుడు వైట్ కలర్లో ఉంది, బయటకు వెళ్ళినప్పుడు ఇది బేబీ పింక్ కలర్లో అవుతుంది అనమాట, కొంచెం సన్లైట్ పడితే, ఓకే. ఇది సెకండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నేను ఇది ఇస్తాను. అండ్ థర్డ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూడండి, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవైతే. మీరు ఇవి ఒక్కటే పెట్టేసుకుని మీరు ఏమీ వేసుకోకర్లేదు, మంచి ట్రెడిషనల్గా అనిపిస్తున్నాయి కదా ఇవి చూడండి. మీరు ఇవి ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది, మీరు ఎంత మంచి డ్రెస్ వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే, ట్రెడిషనల్ అంటే కొంచెం ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది, మీరు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మంచి లుక్ వచ్చేస్తుంది, చాలా నచ్చేసాయి నాకైతే. ఓకే కొంచెం మెటల్ గోల్డ్ అంటారు కదా అలాంటిది, ఓకే. ఇది థర్డ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇది ఇస్తాను, బాగుందా? సో ఇవ్వండి, నేను సెలెక్ట్ చేసిన 3 గిఫ్ట్స్, హోప్ మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. ప్లీజ్ అందరూ పార్టిసిపేట్ చేయండి, ఓకే. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, నేను ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో హోప్ మీకు అందరికీ నచ్చితే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. నచ్చేయలేదన్నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు, ఓకే బాయ్. సరే అయితే మీకు రూల్స్ అర్థమయ్యాయి అనుకున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ లైవ్ కూడా ఉంది కదా, లైవ్లో కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సరే అయితే బాయ్.